ప్రస్తుతం చూస్తూ ఉన్నాము సీతారాం యెచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలకపల్లి రవి ప్రజాశక్తి మాజీ ఎడిటర్ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ప్రస్తుతం ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. సో మీతో ఆయన అనుబంధం ఎలా ఉండేది, మీరేం చెప్తారు ఆయన గురించి? నిజంగా సీతారాం యెచూరి గారి మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుందండి. చాలా కొద్దిపాటి అస్వస్థతతో చూపించుకోవడం కోసం వెళ్ళి అక్కడి నుంచి అలాగే ఇంకా ఆయన మళ్ళీ బయటకు వస్తారన్నది అందరూ ఎదురు చూస్తుండగా ఆయన కన్ను మూసారనే వార్త చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. భారత రాజకీయాల్లో సీతారాం యెచూరి ఒక ధృవతారలాగా ఒక అరుణతారలాగా వెలుగొందినటువంటి వ్యక్తి. అసలు యెచూరి లేనే రాజకీయ రంగం ఊహించుకోవటం అంటే ఏ విషయం వచ్చినా కానీ ప్రామాణికంగా ప్రజాపక్షంగా ఒక ప్రజాస్వామికంగా చెప్పగలిగినటువంటి ఒక నిర్ధారణ చేయగలిగినటువంటి వ్యక్తిగా సీతారాం యెచూరి అందరి ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. హైదరాబాద్ లో చదువుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి జేఎన్యూలో విద్యార్థి నాయకుడిగా ప్రకాశించిన సీతారాం యెచూరి తెలుగు వాళ్లకు ప్రత్యేకించి చాలా సుపరిచితంగా చాలా ప్రేమగా ఉండేటటువంటి మనిషి. అపారమైన మేధస్సు విద్యార్థి దశలోనే కలిగి విదేశాల్లో కూడా అవకాశాలు వచ్చినప్పటికీ వెళ్లకుండా ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరి ప్రజలకు అంకితమై పనిచేయాలనేటటువంటి దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తి. కమ్యూనిస్ట్ ఉద్యమంలో సుందరయ్య గారి తరం వాళ్ళందరూ అయిన తర్వాత యువ నాయకులు కావాలన్నప్పుడు సీతారాం యెచూరి, ప్రకాష్ కరత్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ నిలబెట్టి ముందుకు తీసుకుపోవటం, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మించటం, వీటన్నింటిలో సీతారాం యెచూరి, హరికిషన్ సింగ్ సూచితు, జ్యోతి బాసు లాంటి వాళ్ళతో పాటు కుడి భుజంగా ఉండి ఎంతో కీలక పాత్ర వహించారు. యూపీఏ ఉమ్మడి ప్రణాళిక కానీ అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ కానీ అన్నింటిలో సీతారాం యెచూరి అంటే ఇంకా ఆయన భారత రాజకీయాల్లో పర్యాయ పదంలాగా మారిన పరిస్థితి. రాజ్యసభకు 3 సార్లు ఎన్నికై ఎంతో ప్రామాణిక ప్రసంగాలు కూడా చేసి ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా అభివృద్ధి చెందారు. ఆయన అవార్డు కూడా పొందారు ఉస్మానియా యూనివర్సిటీలో మొదలుపెట్టి అక్కడ దాకా నిజాం కాలేజీలో అక్కడ దాకా తగిన సీతారాం అధ్యయనం ఆయన అన్ని విషయాలు బహుభాషా కవిదుడు, బెంగాలీ, తెలుగు, ఇంగ్లీషు, ఇంకా చాలా భాషలు, హిందీ, చాలా భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన నిజంగా అత్యంత మేధ సంపన్నుడైనటువంటి రాజకీయ నాయకుడు కూడా, అలాగే రాజకీయ చమత్కారము లేకపోతే సూటిధనము అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఈ క్లిష్ట పరిస్థితులు అంటే లౌకిక ప్రజాస్వామ్యాన్ని, శ్రమజీవుల హక్కును కాపాడడానికే జీవితం అంకితం చేసిన సీతారాం యెచూరి తనకు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సొంతానికి ఎప్పుడూ ఆలోచించినటువంటి ఒక నిస్వార్థమైన చాలా నిబద్ధ ప్రజానాయకుడు అని చెప్పాలి. ఈ సమయంలో ఆయన కన్నుమూయటం అన్నది నిజంగా చాలా చాలా దిగ్భ్రాంతికరం. విద్యార్థి నాయకుడిగా బయలుదేరి విప్లవ ఉద్యమానికి అగ్రనాయకుడిగా ఎదిగి చివరి క్షణం వరకు కూడా ప్రజల కోసమే అంకితమైనటువంటి యెచూరికి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా మంచి గొప్ప సంబంధాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఆయన చివరి దాకా నెరవేరుస్తూ కోలుకోలేని అస్వస్థతతో కన్నుమూయడం నిజంగా భారత రాజకీయాల్లో పెద్ద వెలితి. సీతారాం యెచూరి ఎప్పుడు ఇంత సుదీర్ఘ జీవితంలో ఎప్పుడు ఎలాంటి వివాదాలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఎప్పుడు కూడా లేకుండా ప్రజా జీవితంలో స్వచ్ఛతకు నిబద్ధతకు ఆయన మారుపేరుగా నిలబడ్డారు. ప్రజలందరూ యెచూరి ఏం చెప్తారని చూసేవాళ్ళు. అటువంటి ఆయన ఈరోజు మనకు దూరం కావటం నాకు కూడా వ్యక్తిగత చాలా. థ్యాంక్ యూ రవి గారు.